ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? మిమిక్రీ ఆర్టిస్ట్ అనేవాడు కామెడీ చేయొచ్చు, కానీ కామెడియన్ మిమిక్రీ చేయలేడు. సో మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ ఆల్ రౌండర్. మిమిక్రీ ఆర్టిస్ట్ అయి ఉంటే చాలు, ఏదైనా చేయగలడు అనే ఒక ఇది. యాంకరింగ్ చేయగలడు, యాక్టింగ్ చేయగలడు, డబ్బింగ్ చెప్పగలడు, కార్టూన్స్కి వాయిస్ ఇవ్వగలడు, ఆల్రౌండర్. డిఫరెంట్గా ట్రై చేయాలి అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అంటే మిన్న ఇలా కొంచెం రొటీన్ ఫ్లోలో వెళ్తూ అటు మిమిక్రీ విత్ జబర్దస్త్ ఇలా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అని? ఏమన్నా ఒకటి ఉందండి, మనకు వచ్చింది మనం వదిలిపెట్టకూడదు, మనకి రాంది జీవితంలో ఎప్పుడు చేయకూడదు. డిఫరెంట్గా ఎప్పుడు అంటే మనం చేసే దాంట్లో డిఫరెంట్ చేస్తే బాగుంటుంది తప్ప, మనకి రాంది మనం చేసామనుకోండి అది డిఫరెంట్ కాదు, చెత్త అయిపోద్ది. సో మాకు వచ్చిన దాంట్లో మేము డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాము. రాంది అయితే అంటే డిఫరెంట్గా మీన్స్ ఎట్లా మీరు అనేది? అంటే ఇప్పుడు అన్నారో నేను మామూలుగా ఇంట్లోనే అలా కూర్చొని ఎంత మనీ లైన్ డిఫరెంట్గా అంటే మీరు అలా అన్నారా? నేను మొక్కలు బాగా పెంచుతానండి, విపరీతమైన మొక్కల పిచ్చి. మా ఇంట్లో మీరు వస్తే మీరు కాకరకాయ చెట్టు నుంచి బెండకాయ చెట్టు వరకు నుంచి గోంగూర చెట్టు వరకు పాలకూర ఎక్కువ మ్యాక్సిమం పాలకూర, ఫ్రెష్ పాలకూర దొరుకుతుంది మా ఇంట్లో. నాకున్న పరిధిలో నేను అన్ని మంచి మంచి కూరగాయల మొక్కలు నాటుకుంటూ ఉంటాను. నాకు మొక్కలంటే ప్రాణం, మనుషుల కన్నా మొక్కలు హ్యాపీగా స్నేహం చేస్తాను వాటితో. ఎప్పుడైనా ఏదన్నా ఒక పెద్ద స్ట్రగుల్ మీ లైఫ్లో ఇది నేను ఓవర్కమ్ చేశాను అని నాకు నాకే నమ్మబుద్ధి కావట్లేదు అని అనిపించే స్ట్రగుల్ ఉన్నాయండి? ఉంటాయి, కానీ కెమెరా ముందు చెప్పలేం కదండి. కానీ ఉంటాయి, ప్రతి ఒక్కరి లైఫ్లో అలా ఉంటాయి. బాధ అనేది ఎవరికుండా చెప్పు, మన మనుషులో ప్రతి ఒక్కరికి దెబ్బ తగిలి వెంటనే మళ్ళీ తుడుచుకొని పరిగెత్తాలే తప్ప అక్కడే కూర్చోలేం కదా. కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, లేకపోతే ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు కదండి. మనకి ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి మనం వచ్చిన వాళ్ళం కాదు లైఫ్లో. మనకి మనమే ఒక సముద్రంలో పడవేసుకొని తెడ్డేసుకొని మార్గం ఎటా అని ఒక సముద్రంలో ఒక నావిగేటర్ లేకుండా తిరిగే వ్యక్తులం. సో మన గమ్యం ఏంటో మనకు తెలియనప్పుడు అది పడవ ముంచే వాళ్ళు ఉంటారు, ఆ పడవ వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు, తిమ్మింగలాలు ఉంటాయి సముద్రంలో, తర్వాత గాలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తాయి, మంచుగడ్డలు తగులుతూ ఉంటాయి. ఒక సముద్ర ప్రయాణం ఒక ఆర్టిస్ట్. జబర్దస్త్లో చేసే చాలామంది మూవీస్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటారు, ఆ విషయంలో మీరు ఎందుకు కొంచెం తక్కువ అంటే అటు సైడ్ ఏమన్నా కాన్సన్ట్రేషన్? నాకు ఈ స్టేజీలు, ఈ మిమిక్రీలు, నా బయట అల్లర్లు, నేను చాలా బయట ఎంజాయబుల్ పర్సన్ అండి. నాకున్న టైంలో నాకున్న తిండిలో నేను బాగా ఎంజాయ్ చేసేస్తాను. ఇంకా నేను పరిగెత్తి నాకు అంది నా వరకు వస్తే నేను ఆ ఫ్లవర్ని ఎంజాయ్ చేయగలను, కానీ అక్కడెక్కడో ఉన్న ఫ్లవర్ని వెళ్ళి పరిగెత్తి కొట్టాలని నాకు ఆ పెద్ద ఆశయం ఉండదండి. నా వరకు నాకు దేవుడు బ్లెస్ చేశాడు చాలు, నా వరకు నాకు ఇది ఇచ్చాడు, ఈ ఫోన్ నాకు ఇచ్చాడు చాలు. లేని ఐఫోన్ గురించి 3 రోజులు అంతా స్ట్రెస్ తీసుకొని అది కొనాలి కొట్టేయాలని అవసరం, ఉన్న దాంట్లో ఎంత ఇస్తే అంత ఆశపడదు. కానీ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను సినిమా అవకాశాలు. నా అంటే నా ఫ్రెండ్సే డైరెక్టర్లు అయ్యారు, నా ఫ్రెండ్సే ప్రొడ్యూసర్స్ అయ్యారు, నువ్వు ఎందుకు అడగవు మమ్మల్ని అని. బట్ ఎవరికన్నా అవకాశాలు కావాలని డెఫినెట్గా ఇప్పిస్తాను, అవి చేయగలను, కానీ నాకు నేను చేసుకోలేను. బట్ ఎందుకు చేయలేదండి, నేను అడపదడప సినిమాలు నా పరిధిలో వచ్చిన నేను సినిమాలు చేశాను. ఇప్పుడు మాక్సిమం నెంబర్ మిగతా వాళ్ళు కొంచెం కనిపించే అంత ఎక్కువ సంఖ్యలో మీరు అనేది కరెక్ట్. మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇకపై నుంచి నేను బాగా కాన్సన్ట్రేషన్ చేసి నెక్స్ట్ జోనర్ అదే, నెక్స్ట్ లెవెల్ అదే కదా. అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలి, మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి కొంచెం డబ్బులు సంపాదించుకొని సెటిల్ అవ్వాలి, సెట్ నుంచి ఒక బైక్ కొనుక్కోవాలి, బైక్ నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క నాకు ఒక్కొక్క స్టెప్ వేయడం ఇష్టం. ఆ స్టెప్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడం అనేది నా లైఫ్లోనే లేదు అసలు. ఒక్కొక్క స్టెప్ ఎక్కి అక్కడ ఉండడం ఇష్టం నాకు. ఈ మాటల్లో ఆ లైఫ్ స్కిల్ని అలా మెయింటైన్ చేసేవాళ్ళు నాకు ఆలీ గారు అంటే ప్రాణం. నాకు ఆలీ అన్నంటే నాకు ఇంతకుముందు వేణుమాధవ్ అన్న ఉండేవాళ్ళు, నేను ఎప్పుడైనా బాధ వచ్చినా అక్కడికి వెళ్ళి కూర్చొని నాకు ఆలీ అన్న అంటే ప్రాణం. ఆయన కూడా అంతే, ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి చిన్న చిన్నగా ఓ డైరెక్ట్ వెళ్ళి కూర్చొని మనం, అందుకే ఆయన లైఫ్ స్కామ్ చూడండి ఎలా ఉంటుందో. ఇలా ఉండదు, ఇలా ఉండి ఇలా ఉంటుంది. ఆయన ముందే కమెడియన్స్ వస్తారు, ఆయన ముందే హీరోయిన్లు వస్తారు, ఆయన ముందే హీరోలు వస్తారు, ఆయన మాత్రం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. నాకు అలీగారు అంటే ప్రాణం, అలా స్కేల్ మెయింటైన్ చేయడం నాకు ఇష్టం. ఇలా స్కేల్ మెయింటెనెన్స్ కాకుండా కామెడీ పరంగా ఇన్స్పిరేషన్ ఎవరు రాకేష్? నాకు రాజబాబు గారు అండి, రాజబాబు గారు అంటే ప్రాణం. ఎందుకు అంత ఇష్టం? ఏమో తెలియదండి, కొన్నిటికి సమాధానాలు ఉండవు. నేను పొద్దున్నే ఉంగా ఆయన చూడాలి, ఆయన వీడియోస్ చూడాలి. నేను యుఎస్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇది, నేను ఫస్ట్ అమెరికా ట్రిప్లో కూడా ఆయనే ఇమిటేట్ చేశాను. నాకు అక్కడ అలానే అభిమానులు సొంతమయ్యారు. నాకు ఎందుకు రాజబాబు గారు అంటే ప్రాణం ఫస్ట్ నుంచి.
అట్లీస్ట్ మీ జనరేషన్ వరకు మామూలుగా బ్రహ్మానందం గారు, అలీ గారు ఉంటారు, నాకు అందరు ఇదే అంటారు. మనం చూసిన వాళ్ళకి మనం ఫ్యాన్స్ అవుతాం కదా, చూడని వాళ్ళకి ఎలా ఫ్యాన్స్ అవుతారు? అది తప్పు. మనం ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకానికి ఫ్యాన్ అవడంతో పాటు ఆ పుస్తకం రాసిన రచయితలకు కూడా ఫ్యాన్స్ అవ్వచ్చు. అందుకే 80s 70s మీరు ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తే ఒక నావెల్కి అభిమానులు ఉండేవారు, వీరేంద్రనాథ్ గారు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ నావెల్స్ ఎప్పుడు వస్తాయా? స్వాతి పుస్తకంలో వంశీ గారు, పెద్ద వంశీ రాసిన రచనలకి పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. చచ్చిపోయేవాళ్ళు మనిషికే కాదు, రాతకి, కళానికి, అక్షరానికి కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఆ దరిద్రం అది ఫ్యాన్స్ అనే పదంకి ఇప్పుడు వాల్యూ లేదు. అందుకే నా ఎవరికి వచ్చి నీ ఫ్యాన్ అన్న అంటే నాకు ఫ్యాన్ ఏంట్రా బాబు, నువ్వు అభిమానం చూస్తున్నా అనే తప్ప గుర్తింపు, దాన్ని గుర్తింపు అంటారు. ఫ్యాన్ అను ఫ్యాన్ అంటే ఒక మహేష్ బాబు గారు ఫ్యాన్, అల్లు అర్జున్ గారు ఫ్యాన్, చిరంజీవి గారు వాళ్ళు ఒక ట్రెండ్ సెట్టర్స్, వాళ్ళు ఫ్యాన్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.